Action! హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఎస్, ఈ ప్లేస్ ఆల్రెడీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎస్, నేనున్నాను ప్రజెంట్ వచ్చేసి కొండారెడ్డి బుర్జు లాంటి ఒక సెట్ దగ్గర. ఆల్రెడీ అంటే కొండారెడ్డి బుర్జు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక్కడు సినిమా. అంటే ఇప్పుడంటే సరిలేరు నీకెవ్వరు సినిమాతోటి కొండారెడ్డి బుర్జు మరోసారి వార్తల్లోకి వచ్చింది అన్నమాట. ఇది వరకు కొండారెడ్డి బుర్జు అని గుర్తొచ్చేది మహేష్ బాబు గారి ఒక్కడి సినిమా. ఒక్కడి సినిమాలో కొండారెడ్డి బుర్జు దగ్గర మహేష్ బాబు గారు తన విశ్వరూపాన్ని చూపించారు. అండ్ ప్రజెంట్ వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన విశ్వరూపాన్ని మరోసారి చాటి చెప్పారు మహేష్ బాబు గారు. అండ్ ఈ కొండారెడ్డి బుర్జు ఎస్పెషలీ మహేష్ బాబు గారికి చాలా అచ్చొచ్చిన ప్లేస్. అండ్ ఈ కొండారెడ్డి బుర్జు ఆయనకి సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే రెండు సినిమాల్లో కొండారెడ్డి బుర్జు ఉన్నాయి. అండ్ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ మూవీస్గా నిలిచిపోయాయి అండ్ మహేష్ బాబు గారి కెరీర్లో. మరి ఈ కొండారెడ్డి బుర్జు సెట్టు యాక్చువల్లీ ఉన్నది వచ్చేసి కర్నూల్లో, బట్ కర్నూలుకి వెళ్ళి షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సెట్ని యాజ్ ఇట్ ఈస్ కర్నూల్లో అయితే ఎలాగైతే ఉందో, అంటే కొండారెడ్డి బుర్జే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇక్కడ మనకు హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు మన ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. ఎస్, ఈ కొండారెడ్డి బుర్జును మనం చూస్తున్నట్టయితే ఒరిజినల్ కొండారెడ్డి బుర్జుని చూస్తున్నట్టే ఉంది. అంత నీట్గా అంత కష్టపడి ఈ కొండారెడ్డి బుర్జుని మొత్తం నిర్మాణం చేశారు మన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. మరి ఇంత కష్టపడి చేసిన ఈ కొండారెడ్డి బుర్జు సెట్ని ఎక్స్క్లూజివ్గా ఫ్రైడే పోస్టర్ మీకు అందిస్తుంది. ఈ విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న షాప్స్ మనం చూసుకున్నట్టయితే నిజంగా ఒరిజినల్ షాప్ లానే ఉంటుంది. అంటే ఎలాగైతే మనం ఎవరైనా కర్నూలుకి వెళ్తే కొండారెడ్డి బుర్జు చుట్టుపక్కల ఎలాగైతే షాప్స్ ఉంటాయో ఎంత న్యాచురల్గా, అంటే అక్కడ న్యాచురల్గా ఉన్న షాప్స్ ఇక్కడ ఈ సెట్లో కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా మొత్తం సెట్ వేశారు ప్రకాష్ గారు. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడే కానీ ఇది షెట్లో షూట్ చేసినట్టు ఉండదు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ కర్నూలుకి వెళ్ళి షూట్ చేశారన్న విధంగానే ఉంటుంది మొత్తం ఈ సెట్ మొత్తం. మామూలు మనం అవుట్ సైడ్ నుండి చూస్తే మొత్తం యాజ్ ఇట్ ఈస్ కొండారెడ్డి బుర్జు లాగే ఉంది, బట్ బ్యాక్ సైడ్ మనకు ఆల్రెడీ తెలిసిందే సెట్ అంటే ఎలా ఉంటుందో. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మొత్తం కట్టెలతో నిర్మించారు. అంటే ఈ మొత్తం ఈ బుర్జుని ఒక కట్టెలతో అలా స్టాండ్ అయ్యేలాగా నిర్మాణం చేశారు ప్రకాష్ గారు. అసలు ఫ్రంట్ నుండి చూస్తే యాజ్ ఇట్ ఈస్ బుర్జు లాగా ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ నుండి మనం చూస్తున్నట్టయితే మనకు తెలిసిందే ఇది సెట్ కాబట్టి మొత్తం ఈ ఒరిజినల్ సెట్ ఇలాగే ఉంటుంది.